రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మైనారిటీలకు ఇచ్చిన హామీలను మార్చారని జిల్లాలోని మసీదుల అభివృద్ధికి నిధులను విడుదల చేయాలని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు సిరాజుద్దీన్ మన్సూర్ అన్నారు. మంగళవారం పట్టణంలోని రూబీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆలయ అభివృద్ధి పనుల నిమిత్తం జిల్లాకు వస్తున్న సీఎం కేసీఆర్ కు స్వాగతం పలుకుతున్నామని దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే అత్యధిక బడ్జెట్ కలిగిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. కొండగట్టు ఆలయ అభివృద్ధికి 100 కోట్లు కాకుండా 200 కోట్లు కేటాయించాలని అన్నారు. గత లోక్సభ ఎన్నికల కంటే ముందు జగిత్యాల జిల్లాలోని 42 మసీదుల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఎన్నికల అనంతరం ఆ ప్రొసీడింగ్ల గురించి మాట్లాడడం లేదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో మైనారిటీలు స్వయం ఉపాధి పొందడానికి రుణాలను అందించేవారని మంత్రి కొప్పుల ఈశ్వర్ స్వయంగా ఉపాధి రుణాలను మంజూరు చేస్తామని ప్రకటించి 5 నెలలు గడుస్తున్నా మంజూరు కార్యరూపం తాల్చలేదని విమర్శించారు. ఈ సమస్యలను పట్టణ మైనారిటీ కాంగ్రెస్ అధ్యక్షులు ముఖస్సర్ అలీ నెహాల్, ఉపాధ్యక్షులు మహమ్మద్ తాజుద్దీన్, మాజీ కౌన్సిలర్ మునీరుద్దీన్ మున్నా, సాజిద్ పట్వారి, హబీబ్ జహార్, జుబైర్ మాలిక్, అతౌల్లా తదితరులు పాల్గొన్నారు. పసపందా హాలాత్ హై, సచ్చర్ కమిటీ కీ రిపోర్ట్, యే తో సీఎం సాహబ్ కో మాలూమ్ హై. కల్ కొండగట్టు సీఎం సాహబ్ ఆ రహే హై ఔర్ హమారే దేవస్థానం కొండగట్టు దేవస్థానం కో 100 కరోడ్ రూపే వెల్కమ్, 100 కరోడ్ నహీ 200 కరోడ్ భీ దేనా చాహియే, క్యూంకి తెలంగాణ ఏక్ సోనే కీ చుడియా హై. తెలంగాణ ఇహ్తిజాజ్ కర్కే తెలంగాణ కే లియే లడకే తెలంగాణ లాయ. ఆజ్ హమారా బజెట్ గుజిష్తా కౌన్సిల్ కే అందర్ బజెట్ 3 లాఖ్ కరోడ్ కా బజెట్ హో గయా. మే సమజ్తా హూం పూరే హిందుస్తాన్ కే అందర్ తెలంగాణ కా బజెట్ పూరే స్టేటో కే అందర్ తెలంగాణ కా బజెట్ జ్యాదా హై. లిహాజా 100 కరోడ్ నే 200 కరోడ్ రూపే దేనా చాహియే, మందిర్ కు దేనా చాహియే, మస్జిద్ కు దేనా చాహియే, గురుద్వారే కు దేనా చాహియే. జో మాజీ కే అందర్ ఎలక్షన్ థా 8 తారీఖ్ 8వా మహీనా 2019, उसको जब इलेक्शन से पहले मसाजिद को जो रकम देने की बात करे थे हमारे मोहतरमा सीएम साहब के बेटे कविता मैडम साहबा, जब प्रोसीडिंग्स पूरे बांटे थे इलेक्शन से पहले, इलेक्शन जब आने वाला था तो इलेक्शन से पहले मसाजिद को हर मस्जिद को पैसे सैंक्शन हुए, बल्कि कम से कम जगत्याल जिले के 42 मसाजिद को प्रोसीडिंग पेपर्स बांटे, हर मस्जिद को 5 लाख 10 लाख 5 लाख 10 लाख ऐसा बांटे. तो हमारा मुतालबा ये है सीएम केसीआर साहब से के जो आज आप आ रहे बहुत खुशी की बात है, जगत्याल ज़िले के अंदर आ रहे बहुत खुशी की बात है, जो आज आवाम के अंदर हर मामले के अंदर आप आगे आ रहे, तो मुसलमानों के साथ भी आप इंसाफ कीजिए. गुज़िश्ता में बोले 12% रिजर्वेशन की बात करे थे सीएम साहब, वो मुसलमानों के वादे का खिलाफ हो गया. और आज से तकरीबन सरकार आकर 9 महीने हो 9 साल हो चुका है, 9 साल के अंदर 2014-2015 के अंदर सेल्फ इम्प्लॉयमेंट लोन, जब कांग्रेस पार्टी थी, जब लोन के लिए अगर लोन के लिए लगाए थे आवाम, तो जब 1-1 लाख और 2-2 लाख के लोन आए थे, तो जब से 1-1 लाख के लोन सैंक्शन हुए और 2 लाख के लोन कैंसिल हो चुके थे, अभी तक वो लोन का कोई मुतालबा नहीं. हमारे कोपुला ईश्वर साहब से ये गुजारिश है कि आप 50 करोड़ रुपए ताकि तेलंगाना के अंदर 12% या 13% मुसलमान हैं, और मुसलमान गरीब गुरबा है, पसपंदा हालात में है, रोज़मर्रा की मेहनत करके जीने वाले हैं, ऐसे लोगों के लिए लोन का जो डिक्लेरेशन दिए थे आप देने के बाद से कि आज जो परेशान आवाम मुसलमान हैं, नौजवान मुसलमान हैं, दर दर भटक रहे हैं, करंट बिल बनने से मजबूर है, कमाई नहीं हो रही लोगों को, बहुत ही बहुत मजबूर है लोग. लिहाजा मैं ये गुजारिश करता हूं कि जगत्याल के एमएलए साहब से भी, संजय कुमार साहब से, कि जो ठेले निकाले गए जो आज बन के हैं, वो लोग को जल्द से जल्द अपने कारोबार के ऊपर बिठाए और उन लोगों को कारोबार से लगाए. और एक बात रही माइनॉरिटी, ये जगत्याल मसाजिद के लोन गुज़िश्ता में बोले, फिर आज तक कोई उसका कोई नाम और जिक्र नहीं है. लिहाजा हम वक्फ बोर्ड के जो रिलीज, वक्फ बोर्ड से जो प्रोसीडिंग रिलीज़ हुई है, तो इलेक्शन कोड आने की वजह से जब कैंसिल अगर हो गया, तो सरकार की जिम्मेदारी और यहाँ के जिम्मेदारों की भी, टीआरएस के जिम्मेदारों की भी और